ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. చూస్తున్న టీవీ నేను కర్ణ. ముందుగా బులెటిన్లో హైలైట్స్. నిజామాబాద్ జిల్లా మోతెలో మొక్కు తీర్చుకున్న కేసీఆర్ గోదావరి నీరు తెప్పిస్తానంటూ హామీ. టీడీపీలో ఆగని వలసల పర్వం. చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన సినీ నటి సన. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థించిన టీడీపీ అధినేత. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే పరువు పోతుందంటూ ఎద్దేవా. సిపిఐతో పొత్తుపై చర్చలు జరుపుతున్న టీ మంత్రులు త్వరలో తేల్చుతామన్న పొన్నాల. ఓట్ల చీలిక తనకి ఇష్టం లేదని, మంచి రాజధానిని ఎవరు నిర్మిస్తారో వారికే ఓటు వేయాలని పిలుపునిచ్చిన జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. దానిని బట్టి ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. దొంగలకు అధికారం ఇస్తే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు రారని తెలిపారు. వైఎస్ఆర్సీపీకి ఓటిస్తే పరువు పోతుందని ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చూశారు, విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి చెప్పారు, నేను ఇప్పుడు పార్టీ పెట్టడం లేదు, దానికి కారణం ఈరోజు ఏదైతే ఓట్లు చెడి విడిపోకుండా లేకుండా డివైడ్ కాకుండా ఉండాలి, చీలకుండా ఉండాలి, అందుకనే పెట్టడం లేదు. ఒక రాజధాని ఎవరైతే కడతారో సమర్థవంతంగా కట్టగలుగుతారో, ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలుగుతారో ఆ పార్టీకి ఓటేమని కూడా పిలిపించారు. నేను అంత మునిపే ఒక మాట చెప్పాను, ఇప్పుడు ప్రయోగాలు చేయడానికి సమయం కాదు, ఇప్పుడు ఎవరు ప్రయోగాలు కాదు. ఒక సంక్షోభం ఉంది, ఒక అవకాశం ఉంది. సంక్షోభం నుంచి ప్రజల్ని గట్టెక్కించవలసిన బాధ్యత మనందరి పైన ఉందని నేను మొన్నే పిలిపించాను. పటాన్చెరువు రామచంద్రపురం మండలాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులు కలిసి తమ తమ పార్టీల నాయకులు కార్యకర్తలతో గల్లీ గల్లీలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మన జెడ్పీటీసీ దేవానంద్ అన్న గారికి ఇద్దరికి ఓటేసి గెలిపించండి. నాకు ఇక్కడ ఉన్నటువంటి అమీన్పూర్ లో ఉన్నటువంటి 7 ఎంపీటీసీలకు కూడా చేతి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మేము కోరుచున్నాం. మీ పేరు చెప్పలేదు. నా పేరు దేవానందు, నేను కిష్టారెడ్డిపేట మాజీ సర్పంచ్. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరు బలపరిచిన అభ్యర్థి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సిపిఐతో పొత్తు అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. హైదరాబాద్ లో శుక్రవారం పొన్నాల మీడియాతో మాట్లాడుతూ సాయంత్రం సిపిఐ నారాయణతో జానారెడ్డి పొత్తుల విషయమే చర్చిస్తారని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు విషయమే స్పందిస్తూ కేసీఆర్ నుండి ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని పొన్నాల అన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మన దామోదర్ రాజనరసింహ గారు, మిత్రులు, పెద్దలు, జానారెడ్డి గారు ఈ చర్చల్లో పాల్గొంటారు. ఈ చర్చల్లో నారాయణ గారి నేతృత్వంలో వారి పార్టీ నుంచి మరి 3-4 వస్తారని మేము అనుకుంటున్నాం. ఇది బహుశా ఈరోజు చివరి సమావేశంగా ఉండే విధంగా 2 పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సాయంకాలం ఈ సమావేశం జరిగింది. ఈ అవకాశాలు పరిశీలించడానికే సమావేశం. మొదట్లో 22 అసెంబ్లీలు 3 పార్లమెంట్లో ప్రతిపాదన వచ్చింది, దాన్ని పూర్తి స్థాయిలో 2 దశల్లో కొనసాగించాం. చివరి దశలో పూట ఒక అంగీకారానికి వస్తామని మాకు ఆశ. అవన్నీ చర్చల తర్వాత మీకు సవివరంగా పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడడం, రేపు 2వ జూన్ తేదీ నుంచి ఆవిర్భావం కాబోవడం, ఈ శుభ సందర్భాన నేను గతంలో పదే సార్లు చెప్పాను. ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాలకు, అన్ని రాజకీయ పక్షాలకు మా ద్వారాలు తెరిచే ఉన్నాయని చెప్పాను.
ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామన్నాం. ఇప్పటి వరకు మా దగ్గర ప్రతిపాదనలు రాలేదు. ఈ రోజు వచ్చినా దాన్ని పరిశీలించడానికి ప్రయత్నం మేమే మైండ్ గేమ్ ఆడలేదు. ఇది పొరపాటు. ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తాం అన్నాం. దాన్ని తప్పు పడితే ఎట్లా? ప్రతిపాదన మీరు ఇవ్వకపోతే మేము కోరడం లేదు. మేము కోరడం లేదు. ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని పదే. నిజామాబాద్ జిల్లా మోతీలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొక్కు చెల్లించుకున్నారు. 2000 కోట్లు తెలంగాణ రావాలని కోరుతూ కేసీఆర్ మోతీలో మట్టిని ముడుపు కట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముడుపు విప్పుతారని అన్నారు. ఇప్పుడు తెలంగాణ రావడంతో ఆయన మట్టిని చల్లి ముడుపు చెల్లించుకున్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ తాను బతికినంత కాలం మోతీ తనకు సొంత ఊరని తెలిపారు. మోతీకు గోదావరి నీరు తెప్పిస్తారని, పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చివరికి ఢిల్లీకి తెలంగాణ ఇవ్వకుండా ఉండలేనటువంటి పరిస్థితి సృష్టించి తెలంగాణ రాష్ట్రం కల సాకారం చేసుకున్నాం. కాదు ఇల్లు నెలకొని పండుగ కాదు. పండుగ కావాలంటే 16 ముచ్చట్లు కావాలి. ఒక మోత గ్రామానికే కాదు, ఈ పరిసరం అంతా కూడా గోదావరి నీళ్లతో కలకలలాడాలి, పచ్చబడాలి. మనకు హక్కుంది, మన నీళ్లున్నాయి, మనుషులు ఉన్నాం, కులాలున్నాయి, కష్టపడి పనిచేసే అద్భుతమైన మనుషులు ఉన్నాం. ఒక నీళ్ళు ఒకటే మనకు లేకుంటే ఒక మోతనే కాదు, తెలంగాణలోని 10 జిల్లాలలో అసెంబ్లీ నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు తగ్గకుండా 1,00,000 ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత కేసీఆర్ నుంచి మనం చేస్తా ఉన్నాం. 100% తెచ్చుకుంటాం. ఒకప్పుడు ఉండే అప్పిరెడ్డి గారు వచ్చారు, అయితే మనం ఎవరైనా అనిపించింది బోధన అప్పిరెడ్డి గారు ఉన్నారా? రమ్మని పైకి రమ్మని. ఇది అద్భుతాలుండే, చాలా మంది తెలియదే విషయం. ఇండియాలో కాదు, 300,000 ఎకరాలు బారిచ్చినటువంటి మొట్టమొదటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు ప్రపంచంలోనే, ఎంటైర్ వరల్డ్, నిజాం సాగర్ ప్రాజెక్ట్. నిజాం సాగర్ కట్టింది ఇయ్యాల కాదు, ఇప్పుడు 100 ఏళ్ళ నాడు, 100 సంవత్సరాల నాడు ఏ దేశంలో కూడా నిజాం సాగర్ అంత ప్రాజెక్ట్ లేకుండే. దాన్ని ఉంచేసింది ఆంధ్రులు. సమైక్య పాలనలో ఉన్న ప్రాజెక్ట్ ఎండిపోయింది. సింగూరు మీకే కట్టిండు, కానీ ఆ సింగూరును హైదరాబాద్ కక్కుభుక్తం చేసిండు. దాన్ని చెర విడిపించాలి. ఖచ్చితంగా హైదరాబాద్ కృష్ణా నది నుంచి నీళ్లు సాధించి వీలైనంత త్వరలో సింగూరును మళ్ళీ మొత్తం నిజామాబాద్ మీదకే అంకితం చేస్తే పాత నిజాం సాగర్ ఆయకట్ట అంతా కూడా కలకలలాడుతుంది. ఉత్పాద ఎత్తిపోతల పథకాన్ని అవసరమైన దాని సామర్థ్యం కొంత పెంచైనా సరే ఈ ప్రాంతం మీద నిల్వ వచ్చేటువంటి పరిస్థితి మనం చేసుకోవాలి. సామాజిక ఉద్యమకారుడు మందకృష్ణ వర్ధన్పేట శాసనసభ అభ్యర్థిగా ఏకగ్రీవంగా గెలిపించుకోవాలని ఓయూ విద్యార్థుల సంఘాలు అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు, ఓయూ జేఏసీలు సమావేశమై పలు విషయాలు చర్చించారు. తెలంగాణ ఉద్యమంలో అణగారిన వర్గాల ఉద్యమ గొంతుకను వినిపించిన ఏకైక ఉద్యమకారుడు మందకృష్ణ అని విద్యార్థులు అన్నారు. అనేక ఉద్యమాలకు ఊపిరిపోసిన ఘనత మందకృష్ణకు ఉందని, అలాంటి వ్యక్తిని పోటీ లేకుండా గెలిపించుకోవాలని విద్యార్థులు అన్ని పార్టీలను విద్యార్థులు కోరారు. అన్ని రాజకీయ పార్టీలు మందకృష్ణపై అభ్యర్థులను నిలబెట్టకుండా వారి నిజాయితీని నిలబెట్టుకోవాలని కోరారు. ఏ పార్టీ నిలబడినా వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఉద్యమ నాయకుడు మందకృష్ణన్న, కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ వర్ధన్పేట నియోజకవర్గంలో మీ అభ్యర్థిని నిలబొద్దు అనేది కూడా మేము ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం ఒక ఉద్యమకారుని గౌరవించకపోతే అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటది. కాబట్టి ఖచ్చితంగా మనం మందకృష్ణన్నని అసెంబ్లీకి ఇనానిమస్గా పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛగా ఉద్యమాలు చేసుకుంటున్నామంటే మనకు అన్ని వేళలా అందుబాటులో ఉండి మందకృష్ణన్న ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీకి.